ముంబై విదర్భ మధ్య ముంబై వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ముషీర్ ఖాన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశారు. ఈ మ్యాచ్ లో 136 పరుగుల భారీ సెంచరీ బాదిన ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్లో అతి పిన్న వయస్కుడిగా అవతరించాడు. 19 ఏళ్ల 41 రోజుల వయసులో ముషీర్ ఖాన్ శతకాన్ని నమోదు చేశాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 1994-95 సీజన్ ఫైనల్లో పంజాబ్పై 2 సెంచరీలు బాదాడు. అయితే సచిన్ కంటే తక్కువ వయసులోనే ముషీర్ ఖాన్ సెంచరీ బాదటం రికార్డ్గా నిలిచింది. కాగా విదర్భపై ఫైనల్ మ్యాచ్లో ముంబై 2 ఇన్నింగ్స్లో వెంటనే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో కెప్టెన్ అజింక్య రహానే శ్రేయస్ అయ్యర్లతో కలిసి ముషీర్ ఖాన్ కీలకమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ముషీర్ ఖాన్ ఆల్రౌండ్ ప్లేయర్, బౌలింగ్ కూడా అద్భుతంగా చేయగలడు. కాగా 3వ రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 528 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ముంబై తొలి ఇన్నింగ్స్లో 224, 2 ఇన్నింగ్స్లో 418 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇక విదర్భ తొలి ఇన్నింగ్స్లో కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. 2 ఇన్నింగ్స్లో ప్రస్తుతం 2-0 ఉంది. కాగా ఈ ముషీర్ ఖాన్ ఎవరో కాదు, మోస్ట్ వెయిటింగ్ ప్లేయర్గా ఉండి ఇటీవలే టీమిండియాలో ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్న సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే. ముషీర్ ఖాన్ కూడా వరుసగా టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ సెలెక్టర్ల దృష్టిలో పడే ప్రయత్నంలో ఉన్నాడు.